సినీ వినీలాకాశంలో మరో ధృవతార రాలిపోయింది. ఎందరో నటీ నటులకు వెండి తెరపై వెలిగే భాగ్యాన్ని కల్పించిన దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్తను తెలుసుకుని కళామా తల్లి కన్నీరు పెడుతోంది. వాస్తవానికి 2011 అక్టోబర్ 28న ఆయనకు తోడుగా నీడగా నిలిచిన పద్మ కన్ను మూసిన తరువాత మానసికంగా కుదేలైపోయారు. ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహిస్తోండగా ఆ భారం తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉండేవారు. దాసరి దర్శకత్వం వహించిన శివరంజని, ఒసై రావులమ్మ, మజ్ను, ఒరే రిక్షా, మేఘ సందేశం వంటి పలు చిత్రాలకు ఆమె నిర్మాతగా ఉన్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఆమంటే చెన్నై ఆటో కార్మికుల సంఘానికి ఎంతో గౌరవం. ఆటో డ్రైవర్ కాకుండా ఆ మంచి గుణమే పద్మను ఆటో సంఘానికి అధ్యక్షురాలిని చేసింది. పద్మ మరణించిన నాడు దాసరి చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే ఆయన్ను ఓదార్చడం ఎవరి తరమూ కాకపోయింది. అప్పటి వరకు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన జీవిత భాగస్వామి దూరం కావడంతో దాసరి కోలుకోలేకపోయారు. సమయానికి మందులు వేసుకోక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి క్రమంగా రోగాల బారిన పడిపోయారు. 20 రోజుల నాడు తన పుట్టినరోజు వేడుకల రోజును కూడా దాసరి నారాయణరావు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారి వద్ద పద్మను తలుచుకున్నారట. ఆమె ఉంటే తన పుట్టినరోజును ఎలా పండుగలా జరిపేదో గుర్తు చేసుకున్నారు. ఆనాడు పద్మ అంత్యక్రియలు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని సొంత ఫామ్ హౌస్ లో జరగ్గా అప్పటి నుంచి ఎన్నో మార్లు దాసరి అక్కడికి వెళ్లి ఆమె జ్ఞాపకాల్లో గంటల సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన తన ప్రియాతి ప్రియమైన పద్మ దగ్గరికే వెళ్ళిపోయారు. నేడు దాసరి కూడా అదే ప్రాంతంలో శాశ్వతంగా నిద్రపోనున్నారు.